మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది, దేశమంతా ఒకేసారి లైట్లు ఆర్పేస్తే మొత్తం గ్రిడ్ అంతా కుప్పకూలుతుందనే మెసేజ్ కూడా వచ్చింది. రైట్, వారిని అడిగి తెలుసుకుందాం. వేణుగోపాలరావు గారు నమస్కారం అండి. వేణుగోపాలరావు గారు, ప్రధాని ఒక ప్రకటన చేశారు, రాత్రి 9 గంటలకి 9 నిమిషాల పాటు లైట్లు ఆపేసి దీపారాధన చేయండి, దీపం వెలిగించండి, లేకపోతే ఇతరత్ర లైట్లు వెలిగించండి, కొవ్వొత్తు వెలిగించండి అని చెప్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి కూడా ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది, దేశమంతా ఒకేసారి లైట్లు ఆర్పితే కనుక గ్రిడ్కి నష్టం తప్పదు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్తున్నారు. మీరేమంటారు దానికి సంబంధించి? ఇప్పుడు మనకేంటంటే విద్యుత్ సరఫరాను ఉత్పత్తి సరఫరా సమానంగా ఉండాలి, ఉంటే మనకి గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 50 హెర్జ్గా ఉంటుంది అనేది, అంటే అది ఈక్విలిబ్రియం సరిగ్గా ఉండాలని. అలా కాకుండా సరఫరా ఎక్కువైనా లేకపోతే డిమాండ్ ఎక్కువైనా ప్రాబ్లమ్స్ వస్తాయండి. గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 50 బదులు తగ్గిపోవచ్చు, లేదు సరఫరా ఎక్కువైతే ఫ్రీక్వెన్సీకి మించి కూడా పైకి వెళ్ళిపోద్ది. ఒక దశ దాటితే బాగా తగ్గినా లేకపోతే బాగా పెరిగినా కూడా గ్రిడ్ ఫ్రీక్వెన్సీ మొత్తం గ్రిడ్ కొలాప్స్ అవుద్ది. అంటే ఏంటంటే మొత్తం విద్యుత్ సరఫరా ఉత్పత్తి మొత్తం అంతా ఆగిపోతుంది, అంధకారంలో దేశం వస్తుంది. అది సాంకేతిక పరమైంది. దీనికోసం ఏంటంటే గ్రిడ్ ఫ్రీక్వెన్సీ సరైన సమతోకూలం ఉండే చూడటం కోసం రాష్ట్రాల్లో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్స్, అలాగే జాతీయ స్థాయిలో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, అలాగే సదరన్ రీజియన్కి సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఎప్పటికప్పుడు వీటిని పరిశీలిస్తా అవసరాన్ని బట్టి ఉత్పత్తిని పెంచడం లేకపోతే తగ్గించడం, లేదు విద్యుత్ కోతలు విధించి ఈ గ్రిడ్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు 9 నిమిషాల పాటు దేశమంతా ఈ లైట్లు కానీ ఆపేస్తే కరెంట్ లైట్లు డిమాండ్ పడిపోతుంది. ఆ మేరకు దేశంలో ఆ టైంలో ఎంత కెపాసిటీ అది అవుతుంది అనేది ఒకటి చూడాలి. ఇప్పుడు నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఏదో కొన్ని స్టడీస్ చేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్స్కి పంపింది. అయితే ఏంటంటే ఇప్పుడు 100% అంటే అన్ని ఇళ్లల్లో కూడా అంతా ఇలా ఆఫ్ చేస్తారా లేకపోతే కొందరే చేస్తారా అనేది ఇప్పుడు ఎవరు చెప్పగలిగింది లేదు. అవును, చేస్తే మంచిదే. అందువల్ల ఏంటంటే ఇది చాలా సాంకేతిక పరమైంది, చాలా ఇబ్బందితో కూడా కూడుకున్నది. ఇప్పుడు మామూలుగానే లోడ్ డిస్పాచ్ సెంటర్స్కి ఇది పెద్ద పని. ఏది ఈ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తా, డిమాండ్ని తీరుస్తా, అలాగే విద్యుత్ ఉత్పత్తిని కూడా రెగ్యులేట్ చేస్తా చేసుకునే పని 24 గంటలు వాళ్ళకు ఉంటుంది. అలాంటిది ఇలాంటిది కొత్త తెచ్చిపెడతాం వల్ల ఇంకొక అనవసరమైన తలకాయ నొప్పి వాళ్ళకి లేనిపోయిన ఇబ్బంది. రెండోది, దీనివల్ల గ్రిడ్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది అది సరిగ్గా మెయింటైన్ కానీ చేయలేకపోతే. ఎందుకంటే ఇప్పుడు ఆ 9 నిమిషాలు ఆపారనుకోండి, మనకు తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్ పంపిన మెసేజ్ ప్రకారం అయితే దాదాపు 1500 మెగావాట్లు డిమాండ్ తగ్గిపోద్దని. అంటే ఏం చేయాల్సి వస్తుంది? ఆ మేరకు ఉత్పత్తిని తగ్గించాల్సి వస్తుంది ఆ కాలంలో. ఓకే, అదంతా స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కేర్ఫుల్గా చేసుకుంటూ అవన్నీ చేయాలి. ఇప్పుడు మనది ఏంటంటే ఇది వేస్ట్ ఉత్పత్తి అయిన కాడి నుంచి మనకి ఇళ్లలోకి వచ్చేలాగా ఎంతో ఈ ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ దానికి అనుగుణంగా చేసుకుంటా సిబ్బంది కూడా ఉండి ఇవన్నీ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇచ్చే మీరు కార్యాచరణలో ఉండే లోటుపాట్లు కానివ్వండి, ఇక్కడ టెక్నికాలిటీ చాలా విషయాలు మంచి విషయాలు చెప్పారు. అయితే రేపటి దీపయజ్ఞంలో ఇళ్లలో మొత్తం విద్యుత్ను ఒక్కసారిగా నిలిపివేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదంటూ కూడా సీఎండి